షాలోమ్ ఫ్రమ్ బెథెల్. ఇప్పుడు మనం చూస్తున్నది అలనాడు ప్రాణ భయంతో తన అన్న గురించిన భయంతో ఉన్న యాకోబు తన అన్న దగ్గర నుండి బయలుదేరి తన తండ్రి ఆశీర్వాదాన్ని పొంది సిరియా వాడైనటువంటి లాబాను ఇంటికి వెళుతున్న మార్గ మధ్యంలో ఆ రాత్రి ఒక చోట బస చేసి ఆ రాళ్లలో ఒక రాయిని తీసుకుని తలగడగా చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఆ సమయంలో ఆ రాత్రి దేవాది దేవుడు యాకోబును దర్శించి యాకోబు ఉన్న స్థలము దగ్గర నుండి ఆకాశము వరకు ఒక నిచ్చెన వేయబడ్డట్టుగా ఆ నిచ్చెన మీద నుండి దేవదూతలు పైకి ఎక్కుచు దిగుచు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా ఈ దర్శనాన్ని చూచి తెలివి వచ్చిన తరువాత అతడు అంటాడు కదా, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అని చెప్పి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. ఇప్పుడు యాకోబు ఏ స్థలానికైతే బేతేలు అని పేరు పెట్టాడో అదే స్థలములో మనముండటానికి దేవుడు కృప చూపించాడు. ఏ రాయి మీదైతే యాకోబు తీసుకుని అభిషేకించి నూనె పోసి ప్రార్థించాడో ఇప్పుడు మనం ఆ రాయి పెట్టబడ్డ స్థలాన్ని మనం చూస్తున్నాం. అనుకోండి, ఆ వీలుని మీరు చూస్తే అక్కడ తిన్నగా ఒక గోపురంలా కనపడుతుంది మనకి, ఒక గోపురంలాగా అక్కడ ఒక చిన్న మైదానం ఒక గోపురంలాగా మనకు కనపడుతుంది. ఆ గోపురం పెట్టబడ్డ స్థలంలోనే యాకోబు అభిషేకించి పేరు పెట్టిన రాయి అక్కడ మనకు కనపడుతుంది. అదిగో అదే స్థలం, అది ఆ గోపురం కనపడుతున్న చిన్న గోపురంలా ఉంది కదండి. ఆ గోపురం కనపడుతున్న స్థలములోనే అలనాడు యాకోబు పరలోక దర్శనాన్ని చూచాడు. అదే స్థలములో ఒక రాయి పెట్టి నూనె పోసి బేతేలు అని అభిషేకించి పేరు పెట్టాడు. ఆ స్థలాన్ని చూడటానికి, అక్కడ నుండి మీ అందరితో మాట్లాడటానికి, ఇలా ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ దర్శించడానికి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. May God bless you richly. Thank you.